వైజాగ్ వెళ్దా మరో ప్రజాప్రస్థానం నేడు విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టనుంది. షర్మిల రాక కోసం విశాఖ జిల్లాలోని వైఎస్సార్ అభిమానులు లక్షల కళ్లతో ఎదురు చూస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పరగూడెం దాటి విశాఖ జిల్లాలోని గన్నవరం మెట్టలోకి షర్మిల అడుగుపెట్టడంతో గోదావరి గట్టున మరో ప్రజాప్రస్థానం ముగిసినట్లు అవుతుంది. కాసేపట్లో షర్మిల విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టనున్నారు. విశాఖ జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్టలో రాజన్న తనయ్య అడుగుపెట్టడంతో విశాఖ తీరంలో మరో ప్రజాప్రస్థానం మొదలవుతుంది. విశాఖ జిల్లాలో షర్మిల 11 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తారు. నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, పెందుర్తి, గాజువాక, విశాఖ టౌన్లోని 4 నియోజకవర్గాలు, భీమిలిలో షర్మిల నడుస్తారు. షర్మిలకు విశాఖ జిల్లాలో ఘన స్వాగతం పలుకుతామంటున్నారు ఆ జిల్లా నేతలు. మరి జగనన్న గారిని ఎప్పుడు సీఎం చేసుకుంటారో ఆ ప్రజలు మరి వెయ్యి కళ్ళతో మరి అయితే వెయిట్ చేస్తున్నటువంటి సందర్భంలో మన విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా మరి షర్మిల గారి పాదయాత్రని మరి విజయం చేకూర్చవలసిందిగా వారి సహాయ సహకారాలు అందించి ఆ పాదయాత్రని మరి విజయం చేకూర్చవలసి మరోసారి మన జిల్లా వాసులని పెద్దలందరూ కూడా కోరుతున్నాను. జూన్ 4 తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభమైన మరో ప్రజాప్రస్థానం కాసేపట్లో ముగియనుంది. తూర్పు గోదావరి జిల్లాలో షర్మిల 13 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. 11 బహిరంగ సభలు, 5 రచ్చబండలు నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడారు. పాదయాత్రికులతో ముఖాముఖి సమావేశమయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలో షర్మిల 276 కిలోమీటర్లు నడిచారు. 96 గ్రామాలు, 21 మండలాల్లో పాదయాత్ర చేశారు. 5 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లను చుట్టివచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలోనే షర్మిల 2500 కిలోమీటర్ల మైలురాయిని దాటారు. అక్టోబర్ 18 2012 ప్రారంభమైన మరో ప్రజాప్రస్థానం 189వ రోజు విశాఖ జిల్లాలోకి అడుగు పెడుతుంది. ఇప్పటి వరకు షర్మిల 92 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. విశాఖ జిల్లాలోని నర్సీపట్నం 93వ నియోజకవర్గం. ఇప్పటి వరకు షర్మిల 156 మండలాలు, 35 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 1556 గ్రామాల్లో పాదయాత్ర చేశారు. షర్మిల ఏ జిల్లాలో అడుగుపెట్టినా అఖండ స్వాగతం లభించింది. విశాఖ జిల్లా ప్రజలు కూడా రాజన్న బిడ్డను అక్కున చేర్చుకుంటారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు.